బాబు వెనక్కు తగ్గడానికి కారణం ఇదేనా? ఎవరైనా నాకు ఎదురొచ్చినా, నేను ఎవరికైనా ఎదురు వెళ్ళినా మాడిపోతారు, మసైపోతారు అంటూ బాలకృష్ణ ఒక సినిమాలో వినిపించిన డైలాగ్. ఈ డైలాగ్ మాటలా ఉన్నా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురు వెళ్లాలని భావించినా, ఆయన వారికి ఎదురు వెళ్లినా ఖేల్ ఖతం, దుకాణ్ బంద్ అనే రీతిలో అనేక రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విభజన సమస్యలపై కోర్టుకి ఎక్కుతా అన్న వ్యాఖ్యలు చేసి నాలిక కరుచుకుని ఏపీ సీఎం చంద్రబాబు వెనక్కు తగ్గారని అంటున్నారు విశ్లేషకులు. అలా తగ్గే క్రమంలో మీడియా వక్రీకరించిందంటూ నెపం సగటు సాధారణ రాజకీయ నేతలు చెప్పినట్లే వారి మీద పెట్టారు. తన వ్యాఖ్యలు బీజేపీకి వ్యతిరేకంగా చేసినవి కాదంటూ సర్దుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. దక్షిణాదిన తమిళనాడులో శశికళ ఎపిసోడ్, గతంలో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్కి చుక్కలు చూపించిన వైనం, తాజాగా ఢిల్లీలో ఆప్ సర్కార్తో కేంద్రం ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని నాటకం మొదలుపెట్టిందన్న అంశాలు పరిశీలించాక చంద్రబాబు తన తీరు మార్చుకున్నారని చెబుతున్నారు. ప్రధానితో సమావేశమై ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విభజన సమస్యల పరిష్కారం చేస్తారని భావిస్తున్నా అని, లేనిపక్షంలో కోర్టుకైనా వెళ్లే ఆలోచన చేస్తామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తాజాగా అమరావతిలో కలెక్టర్లతో జరిగిన సమీక్షలో సైతం ఇదే విషయాన్ని మరోసారి ఆయనే చెప్పారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. విపక్షాలు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు బయలుదేరడం గమనంలోకి తీసుకున్నారు చంద్రబాబు. కోర్టుకి ఎక్కే బదులు కేంద్రంలోని టీడీపీ మంత్రులను వెనక్కి పిలిపించాలని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల రచ్చ మొదలుపెట్టేశారు. ఇక విపక్షాలైతే బీజేపీ టీడీపీలో ఒకే ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమని నిలదీశాయి. ప్రభుత్వంపై ప్రభుత్వం కేసులు వేసుకోవడం ఏంటంటూ దుమారమే సృష్టించాయి. దీంతో చంద్రబాబు తన వ్యాఖ్యలు వక్రీకరణ అంటూ పాత పాట పాడేశారు, గబగబా వెనక్కు తగ్గారు. ప్రింట్ మీడియా హవా నడిచే కాలంలో నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేసినా, తప్పుడు లెక్కలు చెప్పినా మీడియా తాము ఒకటి చెబితే మరొకటి ప్రచురించి వక్రీకరించిందంటూ సవరించుకునేవారు. ఆ తర్వాత టెక్నాలజీ మారింది, ఎలక్ట్రానిక్ మీడియా తెరపైకి దూసుకొచ్చింది. దీంట్లోనే ఎలాంటి వక్రీకరణలకు ఆస్కారం లేని లైవ్ టెలికాస్ట్లు మొదలయ్యాయి. తాజాగా అయితే సోషల్ మీడియా శరవేగంగా విస్తరిస్తోంది. దీని ప్రభావం నేతలకు వణికి పుట్టించేలా ఉంది. 95లో చంద్రబాబు ఏమన్నారు, 2004లో బీజేపీతో కటీఫ్ చెబుతూ చంద్రబాబు ఏమన్నారు, 2014లో మోదీ చంద్రబాబు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు అంటూ వాట్సాప్ వేదికగా ఫేస్బుక్, యూట్యూబ్ లింకుల్లో నాటి వీడియో క్లిప్పింగ్స్ తేదీలు, సమయం, స్థలంతో సహా ప్రజల్లోకి క్షణాల్లో లింకుల రూపంలో పోతున్నాయి. అలాంటి కాలంలో నడుస్తూ టెక్నాలజీకి ఏపీలో చిరునామాగా చెప్పుకునే చంద్రబాబు తన మాటలు వక్రీకరణ అంటూ టీడీపీ సమన్వయ కమిటీలో చేసిన వ్యాఖ్యలు ఆయన మోదీ ప్రభుత్వం పట్ల భయపడుతున్నారనే సంకేతాలు ఇస్తూ తన భక్తిని నరేంద్రుడికి మరోసారి చాటాల్సిన దుస్థితిని చెప్పక చెప్పేలా చేశాయి అంటున్నారు విశ్లేషకులు.